అందరికీ నమస్కారం. సూర్యాస్తమయం వేళ ఇలా చేస్తే సంపద అదృష్టం మీ వెంటే. కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా అనుకున్నది సాధించలేరు. అలా జరగడానికి కారణం మనం నివసించే గృహంలో వాస్తు సరిగా లేకపోవడం కూడా కావచ్చు. కాబట్టి అపజయాలు ఎదురవుతున్నప్పుడు ఒకసారి మన ఇంటిలో వాస్తు ఎలా ఉందో చూసుకోవడం అవసరం. అలాగే పరిహారాలు చేసుకోవడం కూడా మంచిది. సూర్యాస్తమయ సమయంలో ఈ పరిహారాలు చేస్తే గృహంలో ఉన్న సమస్యలు తీరి సంపద ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. కుటుంబంలో సుఖ సంతోషాల కోసం లక్ష్మీ కటాక్షం కొరకే ప్రతి ఒక్కరూ శ్రమిస్తారు. అందుకోసమే కష్టపడి పనిచేస్తారు. కొంతమందికి జాతకంలో గ్రహచారం సరిగా లేక అదృష్టం కలిసిరాదు. మరికొందరికి నివాసంలో వాస్తు సరిగా లేక సమస్యలు ఎదురవుతాయి, నష్టం జరుగుతుంది, ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందడానికి తోడ్పడే పరిహారాలు శాస్త్రాలలో ఎన్నో ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా మన జీవితంలో ఏర్పడే సమస్యలను దూరం చేసుకోవచ్చు. హిందూ ధర్మంలో ఉదయ సంధ్య సాయం సంధ్యలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సంధ్యా సమయాన్ని ప్రదోష వేళలు అని అంటారు. ఈ సమయంలో చేసే పూజలు లక్ష్మీ కటాక్షానికి కారణమవుతాయి. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో తప్పకుండా సూర్య నమస్కారం చేసుకోవాలి. ఇది సకారాత్మక శక్తి ప్రసారానికి దోహదం చేస్తుంది. సాయం సమయంలో చేసే పూజకు చాలా మహత్వం ఉంటుంది. ఈ సాయం సంధ్యా సమయంలో ఇంట్లోని పూజా మందిరంలో తులసికోట వద్ద దీపం వెలిగించాలి. సూర్యాస్తమయ సమయంలో ఇలా ఇంట్లో తప్పక దీపం వెలిగించి వెలుగును లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇంట్లోకి చీకటి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. చీకటి నెగిటివ్ ఎనర్జీకి ఆలవాలంగా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో నెగిటివిటీ ప్రవేశిస్తే కష్టాల పరంపర మొదలవుతుంది. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది, ఆర్థిక కష్టాలు కలిగించవచ్చు. కనుక ఇంట్లో చీకటి పడకముందే, అంటే సూర్యాస్తమయ సమయంకి కొన్ని నిమిషాల ముందే ఇంట్లో దీపం వెలిగించి అలాగే లైట్లు వేసి ఇంట్లో చీకటి కాకుండా జాగ్రత్త పడడం అవసరం. అలాగే పూర్తిగా చీకటిగా ఉన్న గృహంలో నిద్రించకూడదు. రెండు సంధ్యల్లో నిద్రించడం కూడా చెయ్యరాదు. ఏ ఇంట్లో అయితే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయ సమయం వేళల్లో నిద్రిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ప్రవేశించదు, కోపగించి వెళ్ళిపోతుంది. సాయం సంధ్యాలక్ష్మిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రం చెబుతుంది. సూర్యాస్తమయ సమయంలో తప్పనిసరిగా పితృలను తలుచుకొని వారి దీవెనల కోసం ప్రార్థించాలి. ఇలా చేయడం వలన వంశంలోని పూర్వీకుల దీవెనల వలన జీవితంలో దురదృష్టం ఎదురుకాకుండా ఉంటుంది. జీవితం విజయ పథంలో నడుస్తుందని నమ్మకం. పితృల దీవెనలు లేకపోతే జీవితంలో అడుగడుగున అడ్డంకులు ఏర్పడతాయని ప్రతీతి. కాబట్టి రోజులో ఒకసారి అయినా పెద్దలను స్మరించుకోవడం వలన వారి దీవెనలను పొందవచ్చు. దీని వలన కష్టాలు తీరిపోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో ఎవ్వరికీ కూడా లక్ష్మీ స్వరూపాలు అయిన పాలు పెరుగు ఇవ్వరాదు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా జీవితంలోకి సకారాత్మక శక్తిని ఆహ్వానించుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అకారణంగా కష్టాల పాలు కాకుండా, సమస్యలు ఎదురు కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.